స్మార్ట్ శ్రేష్ మిస్ట్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మనకు ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఎండింగ్, కొంతమందికి ఎండింగ్లో ఉండొచ్చు, కొంతమందికి స్టార్టింగ్లో ఉండొచ్చు, ఏంటి కాఫ్ దగ్గు అనేది చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. సో మరి ఆ ప్రెగ్నెన్సీ టైంలో దగ్గు అనేది వస్తుంది కదా, మరి ఆ దగ్గుని మనం మెడిసిన్ ఇవ్వాల పోగొట్టుకోవడం బెటరా, లేకపోతే ఇంట్లో ఉండే ఔషధాలు ఏవైతే మన ఇంట్లో మన వంటింట్లో ఉండే ఔషధాలతో దగ్గుని పోగొట్టుకునే చిట్కాలు కొన్ని నేను చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? సో కొంతమందికి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్టింగ్లో కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉంటుంది దగ్గు అనేది, కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్లో ఉంటుంది. సో ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో దగ్గు అనేది ఉంటే నో ప్రాబ్లం అండి, కాకపోతే థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th, 8th, 9th మంత్లో కనుక దగ్గు అనేది ఎక్కువగా ఉంటే, మనం దగ్గుతూ ఉంటే మన బేబీకి కూడా లోపల ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే మనం దగ్గినప్పుడు లోపల ఉన్న నరాలు అన్నీ కుదిపేసినట్లు అవుతాయి కదా, అందుకనేసి. సో దగ్గు అనేది సెకండ్ ట్రైమిస్టర్ వరకు ఉంటే నో ప్రాబ్లం అన్నమాట. థర్డ్ ట్రైమిస్టర్లో ఉంటే మనకి బేబీకి, మనం దగ్గినప్పుడు బేబీ అనేది కూడా పైకి కిందికి ఇలా ఇలా అవుతుంది, మనం దగ్గినప్పుడు లోపల ఉన్న నరాలన్నీ పైనకి కిందికి ఇలా ఇలా ఎలా అవుతాయో మన బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉండదు. సో తను కూడా, మనం దగ్గడం వలన తను కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మరి ఈ దగ్గుని మనం మెడిసిన్ ద్వారా కాకుండా ఇంట్లో ఉండే కొన్ని ఔషధాలతోటి ఎలా నివారించుకోవచ్చు అనే దాని గురించి చెప్తాం, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, జీలకర్ర ఉంటుంది కదండి, జీలకర్రని వేడి చేసి జీలకర్ర వాటర్ని లేదా అందులో కొంచెం తేనె వేసి తాగినట్లయితే మనకి కొంచెం కాఫ్ నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, తులసి ఆకులు ఉంటాయి కదా, కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం, కొంచెం తేనె కూడా వేసుకొని నమలాలి, మింగాలన్నమాట. అలా తినడం వలన కూడా తులసి ఆకులు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. సో తులసి ఆకులను నమలడం లేదా తినడం లేదా ఇలా చేయడం వలన దగ్గు అనేది తగ్గుతుంది. మనకి పేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే తులసి ఆకుని కొన్ని వాటర్లో వేడి చేసుకొని అందులో కొంచెం నిమ్మరసము, కొంచెము తేనె వేసుకుని కూడా తాగొచ్చు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే, ఉల్లిపాయలు ఉంటాయి కదా మన ఇంట్లో, తెలుసు ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఆ ఉల్లిపాయని రసం చేయాలి, మెత్తగా పేస్ట్ చేసి అందులో వాటర్ పోస్తూ జ్యూస్ లాగా పిండాలన్నమాట. అలా పిండిన రసంలో కొంచెం తేనె వేసుకొని కొంచెం అల్లం ముక్కలు వేసుకొని తాగినట్లయితే మనకి దగ్గు నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. సో దగ్గు కొంతమందికి ఏంటి అంటే, టీ తాగే అలవాటు ఉంటుంది కదా, టీలో షుగర్ ఉంటుంది, సో దాని ద్వారా కూడా దగ్గు అనేది వస్తుంది. థర్డ్ ట్రైమిస్టర్లో కెఫిన్ ఉంటుంది కాబట్టి కాఫీలో కూడా, సో అందుకు కూడా దగ్గు అనేది వస్తుంది కదా. మరి మనకి టీ తాగే అలవాటు ఉన్న వల్ల ఏం చేయాలంటే, హెర్బల్ టీస్ ఉంటాయి కదా, ఆ హెర్బల్ టీని యూజ్ చేయడం బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ టీ కానీ లెమన్ టీ కానీ ఉంటాయి కదా, బ్లాక్ టీ డికాక్షన్తో బ్లాక్ టీ పెట్టుకోవడము లేదా లెమన్ టీ పెట్టుకొని తాగడము, అలాంటివి చేయడం వలన కూడా మనకి దగ్గు నుంచి ఉపశమనం అనేది లభిస్తుందన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులని కూడా కొంచెం ఒక 2-3 మెంతులని లేదా ఒక స్పూన్ మెంతులు తీసుకొని వాటర్ వేడి చేసుకొని ఇవి మెంతులు వాటర్లో వేసి వేడి చేసుకొని తేనె తీసుకోవడం వలన కూడా దగ్గు అనేది తగ్గడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇవి అండి నాకు తెలిసినటువంటి కొన్ని చిట్కాలు. ఇంకా రెండున్నాయి చెప్తాను అది కూడా. ఇంకా ఏంటి అంటే, సూప్స్ తెలుసు కదా మీకు, వెజిటేబుల్ సూప్ కానీ చికెన్ సూప్ కానీ ఉంటున్నాయి కదా. సో ఉల్లిపాయలు, అన్ని కూరగాయల ముక్కలు అంటే క్యాబేజ్ కానీ పొటాటో కానీ లేకపోతే బీన్స్ కానీ ఇవన్నీ వేసి మనం ఉడకబెట్టిన తర్వాత సూప్ అనేది వస్తుంది కదండి, కొంచెం అందులో సాల్ట్ వేసుకొని సూప్ అనేది వస్తుంది కదా, ఆ సూపుని అందులో కొంచెం లెమన్, కొంచెం తేనె వేసుకొని ఆ సూపుని తీసుకోవడం వలన కూడా మనకి కాఫ్ నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఎందుకు అంటే అందులో కొంచెము దగ్గుని తగ్గించే ఔషధ గుణాలు అనేటివి ఈ సూప్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సూపులు తీసుకోవడం వలన కూడా దగ్గు అనేది తగ్గుతుంది. అంతేకాకుండా అల్లం ఉంటుంది కదండి, డైలీ 1 pinch అల్లం తీసుకొని మనం తినేటప్పుడు ఒక వీక్ వరకు అల్లం ముక్కను తినడానికి ట్రై చేయండి. ఇలా అల్లం అనేది ఘాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుంది, అలాగే దగ్గును రావడానికి బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియాని కూడా ఈ అల్లం చంపేస్తుంది అన్నమాట. సో ఎవ్రీడే ఒక 1 week వరకు మినిమం, మీరు ఒక 3 days లో తగ్గిపోతే 3 days వరకు కంప్లీట్ చేయొచ్చు.
సో 1 వీక్ వరకు ఎవ్రీడే కొంచెం ఇంత ఒక 1 ఇంచ్ అల్లం లేదా 1/2 ఇంచ్ అల్లం పీసుని తీసుకొని అన్నం తినే ముందు తిన్నట్లయితే మనకి దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మనం స్నానం చేసినప్పుడు కూడా కొంచెం ఈ కాఫ్ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు వేడి నీటితో స్నానం చేయడం చాలా బెటర్ అండి. వేడి నీటిని కొంచెం వేడి నీటి బాగా మరిగే నీటిని తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చేసుకున్నా పర్వాలేదు. మరిగే నీటిని స్నానం చేసినా కూడా నో ప్రాబ్లం. అంటే మరిగే నీటి అంటే మొత్తం మరిగే నీటిలో కాదండి, అందులో కొన్ని చల్లటి వాటర్ కూడా పోసుకుంటాం కదా. సో మనం డైలీ చేసే క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ వేడితో కనుక స్నానం చేసినట్లయితే లోపల ఉన్న మ్యూకస్ అనేది, అంటే మన శరీరం పైన ఉన్న మ్యూకస్ అనేది కూడా ఆ వేడి నీటి ద్వారా పోతుంది. సో అలా పోవడం వలన మనకి మ్యూకస్ చనిపోతుంది కాబట్టి దగ్గు అనేది తగ్గిపోయి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి అండి మనము మెడిసిన్. ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ టైంలో మనం ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం కదా, దగ్గుకి కూడా ఆ మెడిసిన్ యూజ్ చేయడం వలన స్లీపింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే పడుకోవడం వలన మనకి దగ్గు కొంచెం తగ్గిపోతుంది అనేసి దగ్గు టాబ్లెట్స్ వేసుకోవడం, దగ్గు సిరప్ వేసుకోవడము చేసినట్లయితే కొంచెం మనకి స్లీపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మనకి తెలిసినటువంటి మన ఇంట్లోనే, మనం ఎక్కడికో బయటికి వెళ్ళట్లేదు, మెడిసిన్కి కొనుక్కోవడానికి వెళ్ళట్లేదు, డబ్బులు కూడా ఖర్చు పెట్టట్లేదు. సో మన ఇంట్లో ఉన్న వాటితోనే కదా మనం ట్రై చేసేది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, దానివల్ల నష్టమైతే ఏమీ లేదు, మనకు కూడా తెలుస్తుంది తగ్గుతుందా లేదా అనేది కూడా మీకు కూడా అర్థమైపోతుంది కదా. సో ఒక్కసారి ఈ చిట్కాలను పాటించి చూడండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.